Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలు అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో ఇలా మీ యొక్క ఫోటోని పెట్టుకొని అలా ఫోటో ఎడిటింగ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న మీరు ఎప్పుడు వీడియోస్ అయితే చేస్తుంటారు, ఫోటో ఎడిటింగ్ కూడా చేయండి అని చాలామంది అయితే అడిగారు. సో ఈ యొక్క ఫోటో స్టార్టింగ్ వీడియోనే నేను ఉగాది ఫెస్టివల్ మీద అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సేమ్ యాచ్ చేసుకుని మీ యొక్క ఫోటోని అలా పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో వినాయకుని అండ్ ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు అంటూ మీ యొక్క ఫోటోతో ఫోటో ఎడిటింగ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ యొక్క లింకు అండ్ నేను వాడే మెటీరియల్స్ లింక్ అన్నీ కలిపి కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింటారు చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్, ఇది మనకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఏమైనా మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది గైస్. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ అయితే నేను బ్యానర్కు సంబంధించిన ఒక అంటే నేను ఏదైతే తంబెలకు సంబంధించిన ఫోటోని అయితే క్రియేట్ చేశాను. సో న్యూగా మీ యొక్క ఫోటోని ఇలా మనకు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తూనే మనకి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది మనకు డిలీట్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు పైన కార్నర్లో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ వస్తుంది, ఫ్రమ్ గ్యాలరీని టచ్ చేయండి. సో టచ్ చేస్తూనే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మీ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవన్నీ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు ఏవైతున్నాయో ఇక్కడ మనకు యారో మార్క్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు పిక్చర్స్ అని క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. నేను సంబంధించింది ఉగాదికి సంబంధించింది కనుక నేను ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ను వచ్చేసి నేను ఈ విధంగా డ్రాక్ అనేది చేసి కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇలా నేను డ్రాక్ అనేది చేస్తున్నాను. ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆ యొక్క 1:1 రేషన్ సెలెక్ట్ చేసి మీ యొక్క ఫోటోని కరెక్ట్ యానిమేషన్లో మీరు పెట్టుకోండి. ఈ విధంగా మీరు పెట్టుకొని ఇంకా మనకు ఈ యొక్క కింద డాట్ ఉంది కదా, దాని మీద టచ్ చేసి ఈ యొక్క డాట్ని ఇలా మనకు కిందికి ఫ్రెష్ చేయండి. అంటే ఆ యొక్క ఇమేజ్ మనకు కిందికి స్క్రోల్ అప్ అవుతుంది. సో ఇక్కడ మనకు పైన ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ కీ సింబల్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ అదే ఆప్షన్ మీద టచ్ చేయండి. ఇప్పుడు మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. మన యొక్క ఫోటో టచ్ చేస్తే ఇంకా ఎటువంటి కదలికలు ఏముండవు, ఫోటోకు సెట్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి, సారీ లేయర్ అంట, సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది. సో ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చేయండి. మీ యొక్క ఫోటోస్ని ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, సపోజ్ నేను ఫస్ట్ ఒక యామో ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా, మీ యొక్క ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను, ఈమె ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమీ లేవు, జస్ట్ ఫోటో మాత్రమే ఉంది. మీ యొక్క ఫోటో కూడా ఇలానే యాచ్టీస్ ఉండాలి. మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంటే అది మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇంకా మీ యొక్క ఫోటోకి ఇంకా రొటేట్, ఇంకా మన క్రాపింగ్ ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడ మనకు సెంటర్లో ఉంటుంది, ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంది. సో క్రాప్లోకి వచ్చేసి ఇలా మీరు క్రాప్ చేసుకోండి. ఇంకా మీకు రొటేట్ కావాలంటే ఇలా మీకు రొటేట్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఇక్కడ నేను ఈ సైడ్కి అయితే తిప్పేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నాను. అదే మీద తీసుకొని వచ్చేసి నేను ఇలా కార్నర్లో కింద పెడుతున్నాను. ఇంకా కావాలంటే జూమ్ తగ్గించేయండి, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో తగ్గించేసి ఇక్కడ మనకు కార్నర్లో పెట్టేసి సేమ్ కింద ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ వస్తే మనకి ఇక్కడ చూడండి స్టోక్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో స్టోక్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తూనే మన యొక్క ఫోటోకి చూడండి, నేను ఆఫ్ చేసినప్పుడు అండ్ ఎనేబుల్ చేసినప్పుడు మన యొక్క ఫోటోకి ఒక స్టోక్ లాగా వస్తుంది. సో ఇంకా స్టోక్ కావాలంటే ఇంకా ఇక్కడ మీరు పెంచుకోవచ్చు అండ్ ఇంకా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ కూడా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేస్తే సో స్టోక్ కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను వైట్ పెట్టేసి టిక్ మార్క్ నడుస్తున్నాను. సేమ్ అలాగే ముందుకు ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు షాడో అనే ఆప్షన్ వస్తుంది, షాడో మీద టచ్ చేయండి. సో ఇది కూడా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తూనే మనకు బ్లాక్ అంటే మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుంది, మనకు ఇంకా ఫోటో హైలైట్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ నడవండి. ఇప్పుడు పక్కన టచ్ చేయండి. చూడండి, మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క షాడో ఉంటుంది. ఇంకా మీరు షాడో తగ్గించుకోవాలంటే షాడో కానీ ఇక్కడ అవుట్లైన్ కానీ తగ్గించుకోవాలంటే ఇక్కడ మైనస్ చేయొచ్చు. ఓకే, సో మైనస్ చేసి మినిమం నేను 1 అని పెట్టేసి టిక్ మార్క్ నడుస్తున్నాను. ఇప్పుడు చూడండి, అంత హైలైట్ ఏం లేదు, ఫస్ట్ స్టోక్ కరెక్ట్ యానిమేషన్ సెట్ అయింది.
సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను ఏవైతే యూజ్ చేస్తున్నా అన్ని మెటీరియల్స్ లింక్ ఇచ్చానని. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటే కలిపి ఇంకోటి నేను ఉగాది శుభాకాంక్షలని ఇంకొక టెక్స్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే. సో ఈ యొక్క టెక్స్ట్ని కూడా ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ కనెక్ట్ చేసి నేను ఇక్కడ కింద పెడుతున్నా. సేమ్ ఇదే టెక్స్ట్కి నేను కిందికి వస్తే ఇక్కడ మనకు సేమ్ స్టోక్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసి ఇక్కడ స్టోక్ కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే సేమ్ యాచ్ యూస్ గా పెట్టుకోవచ్చు ఓకే. సో నేను వైట్ అని చేసి టిక్ మార్క్ నడుస్తున్నా. సేమ్ అలాగే నేను షాడో అని ఆప్షన్ షాడో కూడా ఎనేబుల్ చేస్తున్నా. షాడోకి వచ్చేసి నేను మినిమమ్ ఇక్కడ నేను బ్లాక్ అని పెట్టేసి ఇక్కడ నేను -10 అని ఇక్కడ పెడుతున్నా. 10 అనేది పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సో ఇప్పుడు మనకు పక్కన టచ్ అండి. చూడండి మన యొక్క ఫోటో ఆల్మోస్ట్ అయితే ఇక్కడతో సెట్ అయింది. సో ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో అంటే వీడియో కాదు సారీ ఈ యొక్క ఫోటో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ పైన ఇక్కడ ఉంది కదా. సో నేను చూపిస్తున్నా చూడండి డాట్ దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న ఇక్కడ మనకు సేవ్ యాజ్ ఇమేజ్ అని వస్తుంది దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న ఇక్కడ మనకు ఏదైతుందో ఇక్కడ జేపీజీ ఇవన్నీ మనకు డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డేపీజీ మీద టచ్ చేసి ఇక్కడ పిఎన్జీ అని టచ్ చేయండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ వచ్చేసి నేను హై క్వాలిటీ అంటే ఇక్కడ మీరు హై క్వాలిటీ అయినా పెట్టుకోవచ్చు అల్ట్రా అయినా పెట్టుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రా అని ఎక్కువ హెచ్డి వస్తుంది. సో ఇక్కడ సేవ్ టు గ్యాలరీ దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్నే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మనకు సేవింగ్ ఇమేజ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోతూనే ఇక్కడ మనకు చూడండి మనకు ఇమేజ్ సేవ్డ్ అని వచ్చేసింది. మన యొక్క గ్యాలరీ లెక్కనే ఇంకా ఆటోమేటిక్గా సేవ్డ్ అయితే అయిపోయి ఉంటుంది ఓకే. సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఒక అద్భుతం వితిన్ 5 మినిట్స్లో మన యొక్క ఉగాది ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.